హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ మన వీడియోలో ఆలూ పాలక్ ఈ రెండు కలిపి మన కర్రీ అయితే చేయబోతున్నాం. డాబా స్టైల్ అనమాట. చాలా బాగుంటుంది రైస్కి కానీ చపాతీకి కానీ. మెయిన్గా చపాతీకి అయితే ఈ కర్రీ సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. చూసే ముందు నేను నిన్న ఒక ప్రశ్న అడిగాను కదండి, ఎగ్ వెజ్జా నాన్ వెజ్జా, దానికి ఇప్పుడు ఆన్సర్ అయితే తెలుసుకుందాం. మామూలుగా మనం ఎగ్స్ ఏదైతే ఇంటి దగ్గర మనం కోళ్ళు పెంచుతుంటాం కదా, పుంజుల్ని కోళ్ళని అన్నిటి పెంచుతుంటాం కదా, అవైతే నాన్ వెజ్ కింద వస్తాయి వాటి ఎగ్స్ అయితే. ఎందుకంటే పుంజు కోడి కలవడం వల్ల వచ్చే ఎగ్స్ మళ్ళీ మనం అది బేబీ అయితే ఫామ్ అవుతుంది అనమాట. సో మనం దాన్ని పొదిగిస్తాం కాబట్టి అది బేబీ ఫామ్ అవుతుంది. మనకి ఏదైతే పౌల్ట్రీ ఫామ్లో ఎగ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్స్ని మనం పొదిగించినా కూడా అవి పిల్లలైతే కావు, ఎందుకంటే అవి ఇంజెక్షన్స్ ద్వారా వస్తాయి. సో ఆ గుడ్లు అనేది వెజ్ అనమాట. ఇవి నాన్ వెజ్ కింద వస్తాయి ఎందుకంటే ఇది ఫర్టిలైజ్ అవుతుంది, ఎగ్ ఫర్టిలైజ్ అయ్యి ఇంకొక బేబీగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఇవి నాన్ వెజ్ ఎగ్స్. ఏదైతే మనం పౌల్ట్రీ ఫామ్లో దొరుకుతాయి కదా వైట్ ఎగ్స్ లాగా, అవైతే వెజిటేరియన్ ఎగ్స్ అనమాట. మీకైతే ఏ ఎగ్స్ వెజిటేరియన్ ఎగ్స్, ఏది నాన్ వెజిటేరియన్ ఎగ్స్ అయితే మీకు అర్థమైంది కదా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలానే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రండి ఆలూ పాలక్ కర్రీ అయితే ఎలా చేయాలో చూద్దాం. పాలకూర అనే ఒక కట్ట తీసుకుని వాష్ చేసుకుని ఇలా కట్ చేసుకున్నాను. అలానే ఆనియన్స్ కూడా కట్ చేసుకుని, పచ్చిమిర్చి, వెల్లుల్లి వీటినంతా కట్ చేసుకోండి. ఇప్పుడు పాలకూరని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. మీరు వాటర్ వేసుకునేటప్పుడు కొద్దిగానే వేసుకోండి, ఎందుకంటే మనం వాటర్ పడేయకూడదు కాబట్టి, మళ్ళీ యూస్ చేసుకోవాలి కాబట్టి పడేయకండి. నేను ఇందులో అయితే పొటాటో పెట్టాను, పొటాటో కూడా ఉడికించుకోండి సేమ్ టైం. మీరు పొటాటోని ఉడికించుకునేటప్పుడు కూడా ఎక్కువగా పెట్టుకోవద్దండి, ఒక 3 విజిల్స్ పెట్టుకొని చాలు. దీన్ని కూడా బాగా ఉడికించుకుందాం. ఉడికించుకున్న తర్వాత మనం ఇప్పుడు మిక్సీ పట్టించుకోవాలి ఆకుని. వాటర్ పడేయకండి, వాటర్ అలానే పెట్టుకోండి, మనం లాస్ట్లో మళ్ళీ దాన్ని యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే పోషకాలంతా అందులోనే ఉండిపోతుంది కదా. మనం ఎప్పుడు కానీ ఏ కూర బాయిల్ చేసినా సరే వాటర్ అయితే పడేయద్దండి. ఇప్పుడు మనం కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఆయిల్ వేసుకొని, ఆయిల్ మరీ ఎక్కువ వేసుకోవద్దండి, మీడియంగానే వేసుకోండి. దీనికి ఏమంత ఆయిల్ ఏం అవసరం లేదు. కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ జీరా వేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టినాం కదా, మనం వీటినంతా యాడ్ చేసుకునేద్దాం. నేను ఒకేసారి యాడ్ చేస్తున్నాను. వీటినంతా యాడ్ చేసుకుని బాగా వేయించుకోవాలి. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట ఆనియన్స్. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇది మర్చిపోకండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, బాగా వేయించుకోవాలి. నేను పొటాటో తొక్క తీసేసి కట్ చేసుకున్నాను, అదే బాయిల్ చేసుకుని తొక్క తీసాను. ఇది కూడా మిక్సీ పట్టించుకున్నాను, పాలకూర కూడా. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోండి ఆనియన్స్. మీరు బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకున్నట్లయితే మీకు కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. లేకపోతే ఆనియన్స్ ఆనియన్స్గా ఉంటుంది, అంత టేస్ట్ రాదు. ఇలా బాగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి లైట్గా కలర్ అయితే చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని బాగా వేయించుకోండి. ఆల్రెడీ మనకి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా, మీరు ముందే పసుపు వేసుకున్నట్టయితే మీకు తెలియదు అనమాట, తర్వాత వేసుకోండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాము కదా, పాలకూరని యాడ్ చేసుకునేయాలి. మీకు కావాలనుకుంటే ఇప్పుడే కొద్దిగా మసాలా కూడా యాడ్ చేసుకునేయండి, కారం పొడి అవంతా నేను తర్వాత యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పొటాటోని యాడ్ చేసుకోవాలి. పొటాటో అయితే నాది ఎక్కువగా బాయిల్ అవ్వలేదు, మీరు 70% బాయిల్ చేసుకుంటే కూడా చాలు, ఎందుకంటే మళ్ళీ మనం ఉడికించేటప్పుడు ఉడుకుతుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదన్నమాట. ఈ వాటర్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకునేయండి, వాటర్ పడేయకండి ఎప్పుడు కానీ కూరకు బాయిల్ చేసినప్పుడు. ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం పొడి, అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్, అలానే కొద్దిగా జీలకర్ర పొడి. వీటినంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఎలాంటి మసాలాలు వేయాల్సిన అవసరం లేదన్నమాట, ఇదే వేసుకుంటే కూడా చాలన్నమాట. చాలా బాగుంటుందండి కర్రీ, చపాతీకి అయితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే హెల్దీగా చేసుకోవచ్చు అనమాట. పాలకూర కొంతమందికి డైరెక్ట్గా చేస్తే ఇష్టపడరు కదా, అలా మనం పాలకూర ఇందులో మిక్స్ అయిపోతుంది కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. కొద్దిసేపు ఉడికించుకుంటే చాలు.
మీకు ఒకవేళ పొటాటో బాగా బాయిల్ అయిపోయింది అనుకోండి, పొటాటో లాస్ట్లో యాడ్ చేసుకోండి. మసాలా అంతా వేసుకొని ఉడికిపోయిన తర్వాత పొటాటోని అయితే యాడ్ చేసుకోండి. నేను ఉడకలేదు కాబట్టి ముందే వేసేసుకున్నాను. లాస్ట్లో యాడ్ చేసుకొని దించేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీకి. మీరు కూడా ట్రై చేయండి. రైస్ కూడా బాగుంటుంది. చపాతీ కానీ నేను చెప్పట్లేదు, రైస్కి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరైతే చూడొచ్చు, నేను ఊరికే అలా బౌల్ వేసి చూపిస్తున్నాను అంతే. చాలా బాగుంటుందండి. ఇక మేమైతే విశాల్ మార్ట్కి అయితే వెళ్ళేసి వచ్చాము. మీకు అవైతే చూపిస్తాను చూడండి. ఒక్కసారిగా మనం ఇలా తీసుకోవడం వల్ల సరుకులు మనకి మధ్యలో వెళ్ళే పని ఉండదన్నమాట. వర్క్ చేసుకునే వాళ్ళకైతే ఇలా చాలా బెస్ట్ అనమాట. ఒక్కసారిగా మనకి ఐడియా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి పప్పులు కూడా ఇవంతా మనం బయట తీసుకోవడం వల్ల మనకి కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. విశాల్ మార్ట్లో తీసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఏమంటే లూస్ అమ్ముతారు కాబట్టి మనకి కాస్ట్ తక్కువ పడుతుంది. ఇక్కడ మామూలుగానే మనకు కందిపప్పు ఇవన్నీ తీసుకోవాలంటే చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది కదా. అదే మనం విశాల్ మార్ట్లో తీసుకున్నామంటే తక్కువ కాస్ట్ పడుతుంది. ఎందుకంటే మనకి ప్యాకెట్ పైన జిఎస్టీ పెంచారు కదా. సో అందువల్ల మేమైతే ఒకేసారి తీసుకునేస్తాం. మంత్కి అయ్యేలాగా ఎంత కావాలో అంత తీసుకునేస్తాం అన్నమాట. ఇంకా షూస్ కొన్నాము. అలానే ఎక్కడేదో ఆఫర్ ఉన్నింది అందుకని చెప్పి కొన్నాము. పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇంకా సోపులు సబ్బులు ఇంకా ఇవంతా ఇంకా కొనుక్కున్నాము. ఇది సేమియా కూడా బై వన్ గెట్ వన్ వచ్చింది. ఎక్కువగా అయితే నేను యూస్ చేయను, పాయసము అది ఇది యూస్ చేసినప్పుడు యూస్ చేస్తాను. ఇంకా ఆయిలు ఇలా ఒక్కసారిగా తీసుకోవడం బెస్ట్ అన్నమాట. మనకి చిన్న చిన్న వాటికంతా మళ్ళీ వెళ్ళే పని లేకుండా ఉంటుంది. ఇంకా విలేజ్లో ఉండే వాళ్ళకైతే వెళ్ళలేరు కదా. సో ఈ పప్పులన్నీ నేను యాడ్ చేసుకునేస్తున్నాను. మనము అన్ని రకాల పప్పులు వాడాలండి, ఎందుకంటే మనం చాలామంది కందిపప్పు ఒక్కటే వాడుతుంటారు. అలా కాకుండా మనం అన్ని పప్పులు మిక్స్ చేసినామంటే చాలా మంచిది, ప్రోటీన్ బాగా అందుతుంది అన్నమాట మనకి. రోజులో ఒకసారన్నా పప్పు అనేది మనం చేసుకోవాలంట. అలా చేసుకోవడం వల్ల మనకి కావాల్సిన ప్రోటీన్ అనేది మన బాడీకి అందుతుంది. చూడండి, నేను ఇలా అన్ని బాక్సులకి యాడ్ చేసుకునేస్తాను. మాకు మామూలుగా అవుట్ సైడ్ పప్పు తీసుకున్నామంటే 140 అలా పడుతుంది అన్నమాట. 140-150 మనం అదే విశాల్ మార్ట్లో తీసుకున్నామంటే 95-100 ఇలానే పడుతుంది అన్నమాట. చాలా బెస్ట్ ప్రైస్ అన్నమాట నాకు తెలిసి. మేము అందుకనే నేను ఇంకా లూజ్గా అయితే బెస్ట్ విశాల్ మార్టే అని చెప్పి మంత్లీ అక్కడికి వెళ్ళిపోతుంటాము. ఒకసారిగా తీసుకున్నామంటే మనకు కూడా బెస్ట్ కదా. ఇప్పుడు ఏదైనా కొనాలనుకుంటే లూజ్గానే కొనండి, ఎందుకంటే జిఎస్టీ రేట్ పెరిగింది కాబట్టి మనకి ప్యాకెట్స్ పైన కాస్ట్ ఎక్కువ పడుతుంది. అదే మనం ఇలా లూజ్ కొనుక్కున్నామనుకో మనకి రీజనబుల్ ప్రైస్గానే దొరుకుతాయి అన్నమాట ఏదైనా సరే. మేమంతా ఆడే కొనేసాను నేను. చూడండి రాజ్మా ఇది, అది కూడా మాకు రీజనబుల్గానే దొరికింది అన్నమాట. ఇలా అన్ని పప్పులు మనం తీసుకున్నట్లయితే ఒక్కసారిగా తీసుకోవచ్చు అన్నమాట. మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు కూడా. ఇవి తెలుసు కదా మీకు శనగలు, ఇది కూడా మంచి ప్రోటీన్ అండి. మీరు బాయిల్ చేసి పిల్లలకి పెడితే కూడా చాలా మంచిది. నేనైతే బాయిల్ చేసి అలానే ఇచ్చేస్తుంటాం మా అబ్బాయికి. మంచిదన్నమాట రాజ్మా కూడా, ఇంకా మంచిది. ఇలా అన్ని రకాల పప్పుల్ని వాడడానికి ట్రై చేయండి, ఎందుకంటే ప్రోటీన్ డిఫరెంట్గా మనకి మన బాడీకి పోషకాలు అయితే అందుతాయన్నమాట. ఇది కూడా నేను బాయిల్ చేసి ఇస్తుంటాను. అప్పుడప్పుడు మనం కర్రీలు కూడా చేసుకోవచ్చు అన్నమాట. మసాలా కర్రీ ఇలా చేసుకున్నట్లయితే కూడా బాగుంటుంది. చూడండి రాజ్మా కూడా తక్కువగానే పడింది అన్నమాట. ఇంకా ఇది బిర్యానీ చెక్క, అందరికీ తెలుసు కదా ఈ చెక్క. ఇంకా ఆవాలు, జీలకర్ర ఇలా నేను ప్యాకెట్స్తో తెచ్చుకునేస్తాను, ఎక్కువ యూస్ చేయం కాబట్టి. ఓకే, ఇంకా సేమియా నేను ఎక్కువైతే యూస్ చేయను. ఏదన్నా పాయసం కానీ లేకపోతే టైం లేనప్పుడు మనకి టిఫిన్ లాగా కూడా యూజ్ అవుతుంది అన్నమాట సేమియా ఉప్మా లాగా. దానికోసం తీసుకున్నాను. ఇంకా బై వన్ గెట్ వన్ కాబట్టి ఓకే అనిపించింది. 79 రూపీస్ ఏమో పడింది అది రెండు కలిపేసి. మనం మామూలుగా బయట కొనాలంటే ఇంకొంచెం ఎక్కువ పడుతుంది కదా. సో అది బై వన్ గెట్ వన్ ఉంది కాబట్టి తెచ్చాను, లేకపోతే మోస్ట్లీ అది అవసరమైనప్పుడు మాత్రమే తెచ్చుకుంటుంటాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేసి మర్చిపోకుండా లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనం చేసే వీడియో మీ వరకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ.